ఈరోజున మనము మణి మంత్రాల్లో మెడిటేషన్ గురించి తెలుసుకుందాం. మన మణి మంత్రాల్లో మెడిటేషన్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది, చాలా ఇంపార్టెంట్. ఈ మెడిటేషన్ అనేటువంటిది మనము చేసినట్లయితేనే ఖచ్చితంగా మనము ఏదైనా సాధించగలుగుతాం. అంతేగాని మనం అఫర్మేషన్స్ను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ కూడా మనం మెడిటేషన్ అనేటువంటిది చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. సో ఎలాగ మెడిటేషన్ చేయాలి, ఎప్పుడెప్పుడు మెడిటేషన్ చేయాలి అనేటువంటిది మనం తెలుసుకుందాం. ఇప్పటికే ఛానల్లో, అనేక ఛానల్లో మెడిటేషన్ గురించి మీకు రావడం జరిగింది. ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, మీకు కూడా మెడిటేషన్ గురించి తెలుసు. కాకపోతే కనుక మెడిటేషన్ అనేటువంటిది మీరు అతి జాగ్రత్తగా, అంటే కనుక మీకు ఒక మంచి సమయంలో మీరు కూర్చొని చేసినట్లయితే కనుక తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. అఫర్మేషన్స్ కనుక మీరు రాయడానికి మంచి సమయాన్ని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. మెడిటేషన్ అనేటువంటిది ఏ సమయంలో చేయొచ్చు? భోజనం చేసిన తర్వాత మెడిటేషన్ చేయొద్దండి. ఎటువంటి పరిస్థితులలో? టిఫిన్ చేసిన తర్వాత, భోజనాలు చేసిన తర్వాత మెడిటేషన్ చేయొద్దు. కనీసం ఒక గంట అయినా గ్యాప్ ఇచ్చేసేసిన తర్వాత మెడిటేషన్స్ చేయండి. ఉదయం పూట మీరు 4 నుంచి మెడిటేషన్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. అంటే కనుక ఆ యొక్క సమయం అనేటువంటిది ధ్యానం చేయడానికి అత్యంత అనుకూలమైనటువంటి యొక్క సమయం. మీరు ఎప్పుడైతే కనుక ఈ యొక్క ధ్యానం అనేటువంటిది చేస్తారో, మీ యొక్క మైండ్లో పాజిటివ్ అనేటువంటిది ఎక్కువగా నింపడం జరుగుతుంది, నెగిటివ్ అనేటువంటిది తొలగిపోవడం జరుగుతూ ఉంటుంది. చాలామందికి సందేహం కలుగుతూ ఉంటుంది, ఈ యొక్క మెడిటేషన్ అనేటువంటిది ఏ దానికి సంబంధించి మెడిటేషన్ చేయాలి, ఏ దేవుని గురించి సంబంధించి మెడిటేషన్ చేయాలి, ఏ పాటను పెట్టుకొని మెడిటేషన్ చేయాలని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. నథింగ్, మీరు ఏ పాటను పెట్టుకోవద్దండి, ఏ మ్యూజిక్ను పెట్టుకోవద్దండి, ఎవరి గురించి కూడా మీరు తలుచుకోవద్దండి. కేవలము మీ శ్వాస మీద ధ్యాస మాత్రం పెట్టండి. ఎప్పుడైతే మీరు శ్వాస మీద ధ్యాస పెడతారో ఆటోమేటిక్గా మీరు మెడిటేషన్ అనేటువంటిది చేస్తూ ఉన్నట్లే. కళ్ళు మూసుకోండి, చాలా తేలిగ్గా మీరు ఈ యొక్క చేతులు అనేటువంటిది పైకి పెట్టండి. లేకపోతే కనుక ఒక చేతుల్లో ఒకటి, రెండు వేళ్ళలో ఒక వేళ్ళు, రెండు చేతులు ఇలాగ వేళ్ళు పెట్టేసేసుకొని కూర్చోండి. సో రెండు చేతులను ఇలాగైనా పెట్టుకోండి, లేకపోతే కనుక ఇలాగైనా కూడా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ధ్యానం అనేటువంటిది కనుక మీరు ఏ పద్ధతిలోనే చేయొచ్చు. కుర్చీలో కూర్చొని చేయొచ్చు, కింద కూర్చొని చేయొచ్చు. సో మీకేం సమస్య లేదు. మెడిటేషన్ అనేటువంటిది పర్టికులర్గా కిందే కూర్చొని చేయాలనేటువంటిది లేదు. ఎందుకంటే కొంతమంది కాళ్ళు మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కదా, సో కాబట్టేసేసి వాళ్ళు ఇలాగ పైన కూర్చొనే చేయొచ్చు. మోకాళ్ళ నొప్పులు అంటున్నాం కదా, ఇది కూడా మీరు పాజిటివ్ వెళ్ళాలిస్తే ఇంకా ఆ మోకాళ్ళ నొప్పులు కూడా మీకు వెళ్ళిపోతాయి. సో ఆ మోకాళ్ళ నొప్పులు కూడా మీకు తొలగిపోతాయి. అలా తొలగిపోయినటువంటి చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు చేసేటువంటి మెడిటేషన్ అనేటువంటిది, సో ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి, డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. చుట్టుపక్కల ఉన్నటువంటి యొక్క అన్నిటినీ మీరు మర్చిపోవాలి, కేవలం మీరు ఒక్కరే ఉన్నట్లుగా మీరు ఊహించుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు మెడిటేషన్ అనేటువంటిది చేయగలుగుతారు. రాత్రి కూడక ఒకసారి మెడిటేషన్ చేయొచ్చు, అంటే పడుకునే సమయంలో మెడిటేషన్ చేయొచ్చు. అంటే కనుక ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి మీరు ఎంతసేపు చేయవచ్చు? మీ వయసు ఎంత? 30 సంవత్సరాలు కాబట్టి 30 నిమిషాలు మీరు మెడిటేషన్ చేయొచ్చు. మీ వయసు 40 సంవత్సరాలు అయితే 40 నిమిషాలు, 50 సంవత్సరాలు అయితే 50 నిమిషాలు. ఈ విధంగా మీ వయసును బట్టేసేసి మెడిటేషన్ చేయొచ్చు. అంతకన్నా 10 నిమిషాలు అర్ధ గంట ఎక్కువ చేసినా కూడా నష్టం లేదు. ఆ ధ్యానం అనేటువంటిది మీరు చేస్తూ ఉన్నట్లయితే కనుక మీరు ఇచ్చేటువంటి అఫర్మేషన్స్ను, మీ యొక్క పాజిటివ్నెస్ను ఈ యొక్క సబ్కాన్షియస్ మైండ్ ఎక్కువగా తీసుకుంటుంది. ఎప్పుడైతే తీసుకుంటుందో మీకు 10 రోజులు పట్టాల్సినటువంటిది కేవలం 1 రోజులోనే మీరు అనుకున్నటువంటిది నెరవేరిపోతుంది. ఇది ఖచ్చితంగా సత్యం. కాబట్టి పాజిటివ్ వేలోనే ఆలోచించాలి, మెడిటేషన్ చేసి తీరాలి. ప్రతి ఒక్కరూ మెడిటేషన్ చేస్తేనే సక్సెస్ను సాధించగలుగుతారు. కేవలం అఫర్మేషన్స్ ధనం 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 అనుకుంటే రాదు, మెడిటేషన్ కూడా చేయాలి. ఎందుకు? ధ్యానం అనేటువంటిది ఏమిటి? నీలో ఉన్నటువంటి యొక్క దేవుణ్ణి మేల్కొలపడము. నువ్వు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నిటిని కూడా నువ్వు మర్చిపోవడము, కేవలము ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడివే ఉన్నావు అనేటువంటిది మాత్రమే నువ్వు గుర్తించుకోవాలి. నువ్వు ఎప్పుడైతే కనుక ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడివే ఉన్నావు అని చెప్పేసి గుర్తించుకుంటావో, ఖచ్చితంగా నీ ధ్యానంలో నువ్వు సక్సెస్ అయినట్లవుతావు. గట్టిగా కళ్ళు మూసుకొని కూర్చోవద్దండి, చాలా తేలిగ్గా కళ్ళు మూసుకోండి. శ్వాస మీద ధ్యాస, నీ శ్వాస అనేటువంటిది ఏ విధంగా ప్రవహిస్తుంది, ఏ విధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎలాగా జరుగుతున్నాయనేటువంటిదే నువ్వు గమనించాలి. అంతే, చుట్టుపక్కల ఏదైనా అలజడి జరిగినా, ఏదైనా శబ్దాలు వచ్చినా, లేకపోతే కనుక ఎవరైనా మాట్లాడినా ఎవరితో వద్దు. అందుకే నువ్వు మిగతా సమయంలో కూర్చుంటే ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు, ఫోన్స్ వస్తూ ఉంటాయి. అందుకే అర్లీ మార్నింగ్ నేను చెప్పినటువంటిది ఏమిటంటే, ఇంకా అర్లీగా కూర్చున్నట్లయితే కనుక తప్పకుండా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఎవరు కూడా నేను డిస్టర్బ్ చేయరు. అదే నిద్రపోయే సమయంలో కూడా ఎవరు కూడా నేను డిస్టర్బ్ చేయరు. అర్ధగంట చేయండి, లేకపోతే గంట చేయండి,
మెడిటేషన్ మాత్రం తప్పకుండా చేసి తీరాలి. ప్రతిరోజు నువ్వు మెడిటేషన్ చేసి తీరాలి. మెడిటేషన్ వలన ఎన్ని లాభాలో నువ్వే చూస్తావు. కాబట్టి మెడిటేషన్ చేయండి, అఫర్మేషన్స్ చేయండి. తప్పకుండా నువ్వు అనుకున్నటువంటి యొక్క ధనం కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, వివాహం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ఏదైనా సరే నువ్వు సంపాదించుకోగలుగుతావు. ఈ ప్రపంచంలో నువ్వే లక్షాధికారి అవుతావు. ఖచ్చితంగా నీకు సాధ్యపడినటువంటిదంటూ ఏదీ లేదు. అన్ని కూడా నువ్వు చేసుకోగలుగుతావు, నీ సక్సెస్ చేసుకోగలుగుతావు. సో మనీ మంత్రాలకు సంబంధించినటువంటి తదుపరి వీడియోలలో ఇంకా అనేక రకాలైనటువంటి యొక్క టిప్స్ను మీకు అందించడం జరుగుతుంది. అనేక రకాలైనటువంటి యొక్క ఉపయోగాలను మీకు సబ్కాన్షియస్ మైండ్కు ఉపయోగపడేటువంటి అనేక విషయాలను మీతో చర్చించడం జరుగుతుంది. మీలో ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే కనుక ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలను మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వారిని కూడా సక్సెస్ బాటలో నడిపించడానికి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి, అందరూ కూడా సుఖంగా ధనధాన్యాలతో సమృద్ధిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తదాస్తు. థ్యాంక్ యూ యూనివర్స్. Thank you.